అయితే ఇప్పుడున్న అధికార పార్టీ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటండి? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈయన కాబట్టి ధర్మబద్ధంగా ఉంది, లేకపోతే ఇంకా ప్రాబ్లం వస్తుంది అని అనిపించింది నాకు మనసుకి. ఎందుకని? ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని మనకి మనకి సంబంధించిన మొత్తం హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమి లేనప్పుడు ఈ కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా నడిపిస్తాం అంటే అసలు మామూలు విషయం కాదు. ఇప్పుడు కొత్తగా వజవాన్ పిలిచేసి పక్క వదిలేసాను కదా చిన్న మాట, మీ బతుకు మీరు పక్కనంటే కుదరదు కదా, వాళ్ళకి ఏయో కావాల్సిన ఇస్తేనే వాళ్ళు బతకగలుగుతారు. అలాంటి పొజిషన్ లో ఈ రాష్ట్రాన్ని ఆయన చక్ర మార్గంలో లాక్కొస్తున్నాడని చెప్పి నా ఆలోచన ప్రకారం ఈయనే కట్టని ఉంది అన్నాడు ప్రసంగం. ఈ రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి పథకం నడుస్తుంది మాత్రం ఈయన చంద్రబాబు నాయుడు గారని నా అభిప్రాయం. అభినవ భగీరథులు అని చెప్పి ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు, అంటే ఏమి లేనప్పుడు కూడా నడిపించాడు, నడుస్తుంది, గట్టిగా ఒడ్డెక్కుతుంది రాష్ట్రం. మరి ఇలాంటి సదుపాయాలన్నీ చేసి అందరినీ ఆదుకుంటున్నాడని చెప్పి ఒక రకమైన పబ్లిక్ లో న్యూస్ ఉంది. నాదనే కాదు, నేను చెప్తున్నా 100% ఈ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళలో ఉండదు, నేను చెప్తున్న మాట పడితే ఒకలా కలిసింది కాంగ్రెస్ అన్నా కానీ టీడీపీ గ్యారంటీగా వస్తుంది. ఆంధ్రాలో మాత్రం అందరూ డౌటే లేదు, 100 రూపాయలు వస్తుంది. మన రాజధాని విషయానికి వస్తే రాజధాని నిర్మాణం మీద మీ అభిప్రాయం? నంబర్1గా జరుగుతున్నాయి పనులు. నేను ఆలోచి సారా మీరు వెళ్ళారు అమరావతి వెళ్ళొచ్చాను, మొత్తం చూసానయ్యా చాలా చక్కగా జరుగుతున్నాయి. నంబర్1 పొజిషన్. మరి ఈ ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? గారి ప్రభావం నాకు తెలిసినంత వరకు మాటల వరకే, కానీ అసలు ఏమి ఉండదు. వాళ్ళ అన్నయ్య గారు ఎలా జరిగిందో సేమ్ ఆయనకి అదే జరుగుతుంది. మరి ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? 100 రూపాయలు లేవు. ఎందుకని? ఎందుకంటే ఆయన ఈ కేసులు వాతావరణాలు ఆయన సంబంధించి ఆయన ఆటలు ఫీడ్ కూడా పబ్లిక్ కి అనుకూలంగా లేదు. ఆయన తేడాగా మాట్లాడుకోండి, ఎందుకంటే మనిషి మీద కోపం ఉంటే మామూలుగా మట్టడికి అల్లగాదా ఇలాగా అనకోకుండా కృష్ణానదిలో ముంచాలి, సముద్రంలో ముంచాలి, గుర్తియాలి, కాలు చంపేయాలి, ఇలాంటి మాటలు సరిగి జనాలకి భయం వేస్తుంది. ఆయన ఎలా అన్నా అంటే రేపు మళ్ళీ చేస్తాడు. నా అభిప్రాయం అది.